నమస్తే, నేను శిశిరా. టీసాట్ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మెట్ట సాగు రైతులు నీటి నిల్వ సామర్థ్యం పెంపొందించుటకు చేపట్టాల్సిన సేద్య పనులు, వీటి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఈ అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు రామాంజనేయుల గారు ఉన్నారు, సీనియర్ సైంటిస్ట్, సిద్దిపేట నుంచి వచ్చారు. నమస్తే అండి, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు మనకి మెట్ట ప్రాంతాల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు అసలు ఈ మెట్ట ప్రాంతాలు అసలు అంటే ఏంటి? అంటే ఈ మెట్ట ప్రాంతాలు ఏమైనా అంటే పూర్తిగా వర్షాధారంగానే పంటలు పండిస్తామన్నమాట. అయితే ఈ ప్రాంతాలు అనేవి రెండు మూడు రకాలుగా ఉంటాయి. అంటే ఒక్కో కొన్ని ప్రాంతాల్లో కేవలం 500 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే పడుతుంది, కొన్ని ప్రాంతాల్లో 750 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది, కొన్ని ప్రాంతాల్లో 1100 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. అంటే 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో బెట్ట పరిస్థితులు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైతే 500 లేక 750 మిల్లీమీటర్ల వర్షం పడుతుందో అక్కడ ఎక్కువగా మనకు బెట్ట పరిస్థితులు ఎక్కువ నెలకొంటాయి. అంటే వర్షము లేని రోజులు ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. అది వారం కావచ్చు, నెల కావచ్చు, నెలన్నర కావచ్చు. అలాంటి సందర్భాల్లో మనకు పంటలు ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది. సో ఆ విధంగా పూర్తిగా వర్షాధారంగా పంటలు పండించే ప్రాంతాలను మనం మెట్ట ప్రాంతాలు అంటాం. అంటే మనకి వ్యవసాయ పరంగా కూడా మెట్ట ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొనే సమస్యలు కూడా ఉన్నాయి చాలా. అంటే ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు రైతులు? ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో ఏంటంటే మనకు రెండు మూడు రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి వర్షం గురించి ఒక సమస్య. అంటే ఈ వర్షం అనేది సరైన సమయంలో రాకపోవడం, ఒకవేళ సరైన సమయంలో వచ్చినా కూడా తర్వాత ఎక్కువ రోజులు వర్షం నమోదు కాకపోవడం, అంటే దాన్ని మనం బెట్ట అంటాం. అదేవిధంగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడ్డం, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఎక్కువ తీవ్రత పడుతుంది. కాబట్టి ఆ తీవ్రతతో పడినప్పుడు ఆ వరద నీటితో పాటుగా పొలంలో ఉన్న మట్టి కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ వరద నీరు ప్లస్ సారవంతమైన భూమి రెండు కూడా కింది ప్రాంతాలకు కొట్టుకుపోయే అవకాశం ఉంది. అంటే దాని నేల మరియు నీటి కోత అంటామన్నమాట. అది ఒక సమస్య. రెండవ సమస్య ఏంటంటే ఈ నేలలు కనుక చూసినట్లయితే చాలా తేలికపాటి భూములు ఉండడము, ఆ తేలికపాటి భూముల్లో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడము, ఎప్పుడైనా వర్షము ఒక వారం రోజులు 10 రోజులు రాకపోతే పంట నీటి ఎద్దడి గురి కావడము, ఇలాంటి సమస్యలు వస్తాయి. దాంతో పాటుగా ఇంకొక ముఖ్య సమస్య ఏంటంటే ఈ పంట పొలాలన్నీ ఏటవాలు ఎక్కువగా ఉండడం. ఈ ఏటవాలు అనేది 1% నుంచి 10% వరకు ఉండొచ్చు. ఏటవాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తక్కువ వర్షం పడ్డా కూడా పైన ఉన్న మట్టి అలాగే అక్కడ పడ్డ వర్షపు నీరంతా కింది ప్రాంతాలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా నీరు కోత గురికావడం కానీ జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా నేలకు సంబంధించి కానీ నీటికి సంబంధించి కానీ ఎక్కువ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకనే మనము ఈ మెట్ట ప్రాంతాల్లో ఎక్కడైతే ఏటవాలు ఎక్కువగా ఉందో, తేలికపాటు భూములు ఉన్నాయో, మనం అందుకనే ఏం చెప్తామంటే నీటిని లేక తేమను సంరక్షించుకునే పద్ధతులు కనుక అవలంబించినట్లయితే, అదేవిధంగా నేల సారాన్ని పెంచుకునే విధంగా కొన్ని చర్యలు చేపట్టినట్లయితే పంటలు బాగా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు వివిధ రకాల నేలలు ఉంటాయి, అంటే వివిధ రకాల నేలల్లో మనకు నీటి నిల్వ సామర్థ్యం అది ఎలా ఉంటుంది? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన ఇటు భారతదేశం అని తీసుకోండి లేదా తెలంగాణ రాష్ట్రం అని తీసుకోనివ్వండి, ఎక్కువ భాగము మనకు తేలికపాటు భూములు ఉన్నాయి. కొద్ది వరకు నల్లరేగడి భూములు, అదేవిధంగా ఇంకా కొద్ది వరకు ఒండ్రు మట్టి నేలలు ఉన్నాయి. ఈ తేలికపాటు భూములు ఎక్కువగా ఉండడం అనేది ఒక విధంగా శాపమే. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఈ తేలికపాటు భూముల్లో ఏమవుతుందంటే చిన్న రంధ్రాలు తక్కువగా ఉండి పెద్ద రంధ్రాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనం ఆంగ్లంలో మైక్రోపోర్స్ లేక మ్యాక్రోపోర్స్ ఇట్లా అంటామన్నమాట. అది ఉండడం వలన ఏమవుతుందంటే నీరు లేక వర్షం పడ్డప్పుడు నీరు ఎక్కువగా భూమిలోకి ఇంకిపోవడం జరిగిపోతుంది. కానీ నిల్వ ఉండే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. నిల్వ ఉండే సామర్థ్యం ఎప్పుడైతే తక్కువ ఉంటుందో వర్షం కనుక వారం రోజులు 10 రోజులు 15 రోజులు కనుక పడకపోతే మనకు అక్కడ వేసిన పంటలు త్వరగా నీటి ఎద్దడి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తేలికపాటు భూముల్లో వేసిన పంటలు తొందరగా నీటి ఎద్దడి గురయ్యి దిగుబడిలో చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాధారంగా పండించే తేలికపాటు భూముల్లో పంటలు వేసిన రైతులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. తర్వాత ఈ వర్షాధార ప్రాంతంలో ఉన్న తేలికపాటు భూముల్లో సేంద్రియ పదార్థం తక్కువ ఉంటుంది. కాబట్టి
నీటి నిల్వ ఉంచుకునే సామర్థ్యం కూడా చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా నేల తరచుగా కోతకు గురి కావడం వలన సారవంతమైన భూమి కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో ఈ సమస్యలన్నీ కూడా తేలికపాటు భూముల్లో ఉంటాయి. అదేవిధంగా మనం నల్లరేగడి భూముల్లో చూసుకున్నాం అనుకోండి, వీటికి ఏంటంటే పోర్ స్పేస్, అంటే ఆంగ్లంలో పోర్ స్పేస్ అంటాం, తెలుగులో అయితే దాంట్లో ఉన్న చిన్న చిన్న రంధ్రాలు ఎక్కువగా ఉండడం వలన నీటిని బాగా నిలుపుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండడము, సేంద్రియ పదార్థము లేక సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉండడం వలన మనకు నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. దాని అందువలన మనకు కొద్దిగా ఎక్కువ రోజులు 10 నుంచి 15 లేక 20 రోజుల వరకు వర్షం పడకపోయినా కూడా పంటలు త్వరగా నీటి ఎద్దడి గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నల్లరేగడి భూముల్లో వేసిన పంటలు తేలికపాటి భూముల్లో వేసిన పంటల కంటే కొద్దిగా బాగుండడము, దిగుబడి అధికంగా రావడం జరుగుతుంది. కానీ ఈ భూముల్లో ఉండే ముఖ్యమైన సమస్య ఏంటంటే తరచుగా వర్షం పడితే నీరు ఎక్కువగా ఉండిపోవడము, అంటే మురుగునీరు సమస్య వస్తుంది. అంటే నీరు బయటికి పోక పొలంలో నీరు ఎక్కువై ఆ విధంగా కూడా పంటలకు ఇబ్బందికర అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు వస్తుందంటే ఈ తుఫాను వర్షాలు ఎక్కువగా తరచుగా రావడము, ఎక్కువగా రావడం అంటే మురుగు నీటి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేగాని వర్షం పడకపోతే 15 నుంచి 20 రోజుల వరకు అప్పుడు అందులో వేసిన పంటలు మాత్రం నీటి ఎద్దని తట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు తేలికపాటి భూములు, దీంట్లో నీటి నిల్వ అంటే దాన్ని ఎక్కువగా పెంచడానికి మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి సామర్థ్యం? ఇప్పుడు నీటి నిల్వ తేలికపాటి భూముల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి చాలా వ్యవసాయపరంగా చాలా చర్యలు ఉన్నాయి. మనము ఉదాహరణకు 2-3 కనుక చెప్పుకున్నట్లయితే, ఉదాహరణకు ఈ వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోవడము, అదేవిధంగా ఈ వేసవి కాలంలోనే ఈ సేంద్రియ ఎరువులు లేక అంటే సేంద్రియ ఎరువులు అంటే పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ ఇలాంటివన్నీ వేసుకోవడము, అదేవిధంగా తొలకరి వర్షాలు పడ్డ తర్వాత పచ్చిరొట్ట పంటలు వేసుకొని 50% పూత దశ రాగానే వాటిని భూమిలో కలదున్నుకోవడము, తర్వాత అంతర పంటలు వేసుకోవడము, ఈ ఏటవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ ఎర్ర చిలక భూముల్లో కానీ తేలికపాటి భూముల్లో మనం ఏటవాళ్ళకు అడ్డంగానే వ్యవసాయ పనులు చేయడము, అంటే పంటలు విత్తనం కానివ్వండి ఎరువులు కానివ్వండి అంతరకృషి కానివ్వండి అన్నీ కూడా ఏటవాళ్ళకు అడ్డంగానే చేయడము, ఈ విధంగా అంటే ఈవెన్ అంతర సేద్యం చేసినా కూడా అంతరకృషి చేసినా కూడా ఏటవాళ్ళకు అడ్డంగానే చేయడము, ఇలాంటివన్నీ కనుక చేసుకున్నట్లు పోయినట్లయితే కొద్ది వరకు మనము నీటిని నిలుపుకునే సామర్థ్యం పెంచుకోవచ్చు. అదేవిధంగా ఈ వేసవి కాలంలోనే చెరువు మట్టి పంట పొలాల్లో వేసుకొని కలదున్నుకోవడము, ఇలా చేస్తూ పోతే మనము తేలికపాటు భూముల్లో కూడా మంచి పంట తీయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇందాక మీరు చెప్పినట్టు లోతు దుక్కులు, అసలు ఈ లోతు దుక్కులు అంటే ఏమిటి, అసలు అవి ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు? ఇప్పుడు లోతు దుక్కులు అనేది ఏంటంటే దాంట్లో 3 రకాలు ఉంటాయి. ఉదాహరణకు భూమిని 5 నుంచి 6 సెంటీమీటర్ల వరకు దున్నట్లయితే తక్కువ లోతుకు దున్నట్టు అర్థం అనమాట. అదే 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతుకు దున్నట్లయితే మధ్యస్థ లోతుకు దున్నట్టు. అదే మనం 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతు కనుక దున్నట్లయితే దాన్ని డీప్ లవింగ్ లెక్క లోతు దుక్కులు అంటాం. ఈ లోతు దుక్కులు ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే, రైతులు ప్రతి సంవత్సరం కూడా దుక్కి చేసుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒకటే లోతుకి దుక్కి చేయడం వలన ఒక లోతు వరకు మాత్రమే నాగళ్ళు అని ఈ ట్రాక్టర్తో లాగబడే యంత్రాలు కానీ వెళ్ళడము, ఆ తర్వాత గట్టి పొర ఏర్పడడం జరుగుతుంది. అంటే వర్షాకాలంలో వర్షం పడ్డ పంటలు పండినా కూడా ఆ యొక్క గట్టి పొరను దాటి వెళ్ళలేవు. అలాంటప్పుడు ఏమవుతుందంటే భూమి లోపలి పొరలోకి వెళ్ళలేకపోవడము, వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళలేకపోవడము, అదేవిధంగా బెట్ట వచ్చినప్పుడు కొన్ని రకాల సమస్యలు పంట సరిగా ఎదగకపోవడము జరుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే లోతు దుక్కి చేయడం వలన నేల లోపలి గట్టి పొరను మనం పగలగొట్టగలం, అంటే దాన్ని హార్డ్ ప్యాన్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో అయితే గట్టి పొర అంటాం. ఆ ఎప్పుడైతే గట్టి పొరను పగలగొడతామో ఈ లోతు దుక్కి చేసుకోవడం వలన నీరు బాగా ఇంకే అవకాశము, వేరు వ్యవస్థ అంటే పంట వేసినప్పుడు పొలంలో ఆ వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళడము, ఆ పంట మధ్యకాలంలో లేక చివరి దశలో మనకు బెట్ట ఎక్కువ రోజులు వచ్చినా కూడా లోతు వేరు వ్యవస్థ లోతుగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కూడా తేమను తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బెట్టకు గురైనా కూడా దాని దిగుబడి మీద ప్రభావం తక్కువగా కనబడే అవకాశం ఉంది. కాబట్టి లోతు దుక్కులను మనము వేసవి కాలంలో ప్రతి 3 పంటలకు ఒకసారి లోతు దుక్కు చేసుకోమని చెప్తాం రైతులకు. అంటే మనకి లోతు దుక్కు వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా, కలిగే ప్రయోజనాలు? లోతు దుక్కుల వల్ల అంటే ఇప్పుడు భూమి లోపలి పొరలో ఏదైనా గట్టి పొర ఉండేటట్లయితే అవి పగిలిపోవడానికి అవకాశం ఉంది, తద్వారా నీరు భూమి లోపలి పొర ఇంకిపోవడము, అదేవిధంగా పంట యొక్క వేరు వ్యవస్థ లోపలికి పోవడం వలన బెట్టను ఎక్కువ రోజులు నిల్వ
నిలుపుకునే లేక నిలదొక్కునే అవకాశము పంటకు వస్తుంది అన్నమాట. అంటే దిగుబడి మీద తక్కువ ప్రభావం కనపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి మిషన్ కాకతీయ చెరువులు ఉన్నాయి, దాంట్లో మనకు ఒండ్రు మట్టి పంట పొలాలకు వేయమని చెప్తూ ఉన్నారు. అసలు దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? కొన్నిసార్లు మనకి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ చెరువులలో ఉన్న మట్టి, చెరువు మట్టి అంటాం లేకపోతే ట్యాంక్ సిల్ట్ అంటాం, ఈ చెరువు మట్టిని పంట పొలాలకు చాలామంది మనం చూస్తుంటాం రైతుల పొలాల్లో చెరువుల నుండి పంట పొలాలకు చెరువు మట్టిని తీసుకెళ్ళడము. ఇక్కడ ఏంటంటే ఒక ఈ వేయటం అనేది చాలా మంచిది, కానీ వేసే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఆ చెరువుకు దగ్గరలో పరిశ్రమలు ఉండి ఆ పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు చెరువుల్లోకి వస్తూ ఉంటే అటువంటి మట్టిని మనం తిరస్కరించాలి. అదేవిధంగా ఎందుకంటే దాంట్లో ఈ ఆమ్లాలు కానివ్వండి, క్షారాలు కానివ్వండి, ఇంకా వ్యర్థ పదార్థాలు అంటే పరిశ్రమల నుండి వెలువడే విషవాయువులు కానీ ఇలా వ్యర్థ పదార్థాలన్నీ లేక హెవీ మెటల్స్ భార లోహాలు అంటాం, ఇట్లాంటివన్నీ వచ్చి పడితే మనకు ఆ మట్టిని తీసుకెళ్లి పొలాలకు వేస్తే పొలాల్లో పంట మీద దుష్ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే పిహెచ్ అంటాం, పిహెచ్ని ఆ మట్టిలో మనం పరీక్షించుకోవాలి. అదేవిధంగా లవణ శాతాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. ఈ పిహెచ్ కానీ లవణ శాతం కానీ ఒక మోతాదు మించి కనుక ఉన్నట్లయితే ఆ యొక్క చెరువు మట్టిని మనం వేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి చెరువు మట్టిని వేసుకునే రైతులు ముందుగా ఈ రెండు మూడు విషయాలను దృష్టిలో పెట్టుకొని చెరువు మట్టిని వాళ్ళ పంట పొలాలకు వేసుకోవాలి. ఒకవేళ చెరువు మట్టి మంచిది అని నిర్ధారించుకున్నప్పుడు మనం కంపల్సరిగా ఆ చెరువు మట్టిని కనుక పంట పొలాలు వేసుకుంటే నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దానిలో ఉన్న కొన్ని పోషకాలు కూడా పంట పొలాలకు అందుతాయి. తర్వాత చాలామంది రైతులు ఏంటంటే ఎంత వేసుకోవాలనేది చాలామందికి ఐడియా ఉండదు. ఇది ఏంటంటే ఒక ఎకరానికి 40 టన్నులు చెరువు మట్టి వేసుకోవాలి. మరి అది ఎలా అంటే దాదాపు ఒక ట్రాక్టర్ లోడ్ చూసుకున్నట్టే 2 టన్నులు వచ్చే అవకాశం ఉంటుంది. సో దాదాపు ఎకరానికి 20 ట్రాక్టర్ లోడ్స్ కనుక మనం వేసుకున్నట్లయితే 40 టన్నులు అవుతుంది. ఆ విధంగా ఎకరానికి 40 టన్నులు చెరువు మట్టిని పంట పొలాల్లో వేసుకొని అది బాగా కలియదున్నుకోవాలి. మనకు అట్లా కాకుండా ఉండలు ఉండలుగా వచ్చినట్లయితే మనకు రేపొద్దున మనం ఏదైనా వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు అడ్డంకిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చెరువు మట్టి ఎక్కడైతే ఉండలుగా వచ్చి పంట పొలాల్లో పడుతుందో అది చిన్న చిన్న రేణులుగా మట్టి రేణులుగా మారాలి. అది బాగా కలియదున్నుకోవాలి, ప్లస్ సమానంగా పంట పొలంలో కలియదున్నుకోవాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడైతే మనకు అక్కడ వేసిన పంట పూర్తిగా నీటి ఎద్దడిని తట్టుకునే అవకాశం ఉంటుంది. లేదంటే అది పంట పొలాల్లో సరిగ్గా కలియకపోతే ఏమవుతుందంటే ఒక ప్యాచ్లోనేమో చెరువు మట్టి ఉండడం, ఇంకో ప్యాచ్లో లేకపోవడము, తద్వారా ఒక ప్యాచ్లో పంట బాగుండడం ఇంకో దాంట్లో ఉండకపోవడము, లేదా అధిక వర్షం కురిసినప్పుడు ఒకచోట మురుగునీరు ఉండడం ఒకచోట లేకపోవడం ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చెరువు మట్టిని మనము చిన్న చిన్న రేణులుగా విడగొట్టి మనం అంటే ఉన్న ఇంప్లిమెంట్ సహాయంతో యంత్రాల సహాయంతో చేసుకుని బాగా కలిదున్నుకుంటే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనకి చెరువు మట్టి అంటున్నారు కదా, అది చెరువు మట్టిని మనం ఎంత మోతాదులో వేసుకోవాలి? చెరువు మట్టిని దాదాపుగా 40 టన్నులు ఎకరానికి కావాలి. అంటే దాదాపు 20 ట్రాక్టర్ లోడ్స్ కనుక ఒక ఎకరానికి వేసుకున్నట్టు ఒక హెక్టార్కి దాదాపు 100 ట్రాక్టర్ లోడ్ మనకు 100 టన్నులు కావాలి. 2 టన్నులు ఒక ట్రాక్టర్ వచ్చేసి 2 టన్నులు ఉంటుంది. అంటే ఒక హెక్టార్కి 50 ట్రాక్టర్ లోడ్లు లేక ఎకరానికి 20 ట్రాక్టర్ లోడ్లు కనుక వేసుకున్నట్లయితే ఈ సరిపోతుంది. ఇప్పుడు మనకి పంట పొలాల్లో తీసుకుంటే తేమ సంరక్షణ పద్ధతులు ఉంటాయి, అసలు ఎలాంటి పద్ధతులు మనం అవలంబిస్తే మనకి సరిగ్గా ఉంటుంది? ఇవి ఇప్పుడు నీటిని పెంపొందించుకునే లేక తేమను పెంపొందించుకునే పద్ధతులు అనేటివి 2 రకాలు స్థూలంగా చూసుకుంటే. అంటే పంట వేయడానికి ముందు ఎలా చేసుకోవాలి, పంట వేసిన తర్వాత తొలి దశలో కానివ్వండి మధ్య దశలో కానివ్వండి ఎలాంటి చర్యలు చేపట్టుకోవాలి. ఇప్పుడు పంట వేయడానికి ముందు ఇందాకనే అనుకున్నాము లోతు దుక్కులు చేసుకోవడము, పశువులెరువు కోలెరువు వేసుకోవడము, పచ్చి రొట్టె పంటలు వేసుకొని కలిదున్నుకోవడము ఇలా చేసుకోవడం. అదే పంట వేసిన తర్వాత వేసే పద్ధతులు లేక పంట వేయాలనుకున్నప్పుడు చేసే పద్ధతులు. ఇప్పుడు ఉదాహరణకు అంతర పంటలు వేసుకున్నాం అనుకోండి, అంటే అంతర పంటలు అంటే ఒకటి కంటే ఎక్కువ అంటే 2 లేక 3 పంటలు వేసుకోవడం అన్నమాట. ఉదాహరణకు ప్రత్తి కంది వేసుకున్నాం అనుకోండి లేక ప్రత్తితో పాటు పెసర వేసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఈ విధంగా వేసుకుంటే ఏమవుతుందంటే పత్తి అనేది వరుసల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది, పెసర అనేది వరుసల మధ్య దూరం తక్కువ ఉంటుంది. కాబట్టి పత్తి వరుసల నుండి నేల మన నీరు కానీ లేక మట్టి కానీ కొట్టుకొని వచ్చినా కూడా
ఈ పెసర వరుసలు ఉంటాయి, అవి ఆపు చేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. అంటే అదొక పద్ధతి అన్నమాట. పంట వేసినప్పుడు కానీ, పంట వేసిన తర్వాత కానీ ఈ తేమను లేక నేలను సంరక్షించుకునే పద్ధతి. అదేవిధంగా పంట వేసిన తర్వాత మనము అంతరకృషి చేసుకోవడం. అంతరకృషి చేసుకోవడం అంటే ఏంటంటే, బెట్ట వచ్చిందనుకోండి, బెట్ట కాలంలో ఏం చేయాలి, మనము ఉన్న తేమని సంరక్షించుకోవాలి, అది బయటికి వెళ్ళకూడదు. వెళ్ళకూడదు అనుకున్నప్పుడు కేవలం తక్కువ లోతుకు మాత్రమే మనం అంతరకృషి చేసుకోవాలి. అంటే ఇది ఎద్దులతో లాగబడే అంతరకృషి పరికరాలతో కానివ్వండి, ట్రాక్టర్తో లాగబడే అంతరకృషి పరికరాలతో కానివ్వండి, తక్కువ లోతుకు మాత్రమే తరచుగా మనం అంతరకృషి చేసినట్లయితే ఆ యొక్క నీరు అనేది బాష్పీభవనం ద్వారా బయటికి పోకుండా తేమ సంరక్షించబడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము పంట మధ్యకాలంలో చేసుకోవాల్సింది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి వరుసకు కాలువలు బోదలు అంటాం. ప్రతి పంట వరుసకు కాలువలు బోదలు చేసుకుంటాం. అంటే బోదె అనేది పంటకు ఊతం ఇస్తుంది, అంటే బలాన్ని ఇస్తుంది. కాలువ అనేది రెండు వరుసల మధ్యలో ఉంటుంది. తక్కువ వర్షం పడిందనుకోండి, ఆ యొక్క కాలువలో ఆ నీరు ఉండడం వలన లేక అక్కడ ఉండి సంరక్షించబడుతుంది. అంటే బెట్ట వచ్చినా కూడా ఆ తక్కువ వర్షం నీళ్ళే సంరక్షించబడి బెట్టను తట్టుకునే అవకాశం ఉంటుంది. లేకుంటే ప్రతి 4 నుంచి 5 వరుసలకు ఒకసారి గొడ్డు చాలను ఏర్పాటు చేయాలి. అంటే దాన్ని డెడ్ ఫర్రో అంటాం లేక గొడ్డు చాలు అంటాం. అలా విధంగా ఏర్పాటు చేస్తే తక్కువ వర్షం పడ్డప్పుడు కూడా ఆ యొక్క కాలువలో కనుక వర్షం పడ్డట్టయితే అది సంరక్షించబడి బెట్టను తట్టుకునే అవకాశం, పంట కొండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, రైతులు పంట వేసేటప్పుడు ఫ్లాట్ బెడ్ అంటాం, అంటే చదును పొలం పైననే వేస్తారు. అంటే కాలువలు బోదలు తయారు చేయరు. పంట మధ్యకాలంలో ఎప్పుడైతే అంతరకృషి అయిపోతుందో, చివరి అంతరకృషి సమయంలో కనుక కాలువలు బోదలు వేసినా కూడా మనకు ఈ యొక్క తక్కువ వర్షం పడ్డప్పుడు తేమ సంరక్షించబడి పంట నీటి ఎద్దడి గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువ వర్షం పడిందనుకోండి, తరచుగా వర్షం పడిందనుకోండి, ఈ కాలువలు బోదల పద్ధతి లేక గొడ్డుచాల పద్ధతి అవలంబించడం వలన ఆ మురుగు నీరు పూర్తిగా బయటికి పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పద్ధతులు, అంటే తక్కువ ఖర్చుతో రైతుకు ఉన్న వనరులతోనే చేర్చుకోగల పద్ధతులు ఏంటంటే, అంతర పంటలు వేసుకోవడము, ఏటవాలకు అడ్డంగా మనము పంటలు వేసుకోవడము, అదేవిధంగా కాలువలు బోదల పద్ధతి తయారు చేసుకోవడము లేక గొడ్డుచాలను ఏర్పాటు చేసుకోవడము, ఈ విధంగా చేసుకున్నట్లయితే పంట మధ్యకాలంలో కానీ తొలి దశల్లో కానీ వచ్చే బెట్టను పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనము తేమ చేసుకోవడానికి బెట్టను అధిగమించడానికి వీలవుతుంది. ఇప్పుడు మనకి మల్చింగ్ విధానం అని కూడా ఉంది, అసలు ఆ మల్చింగ్ విధానం గురించి ఒకసారి చెప్తారు. ఈ మల్చింగ్ అనేది ఏంటంటే, ఇది కూడా పంట వేసిన తర్వాత అవలంబించే ఒక పద్ధతి. ఈ మల్చింగ్ అనేది పంట వరుసల మధ్యలో ఆ కలుపు యొక్క, అంటే కలుపుని తీసి అక్కడ మధ్యలో వేయడం కానీ, లేదా వరి పంట యొక్క చొప్పను కానీ మధ్యలో పంట వరుసల మధ్యలో వేయడం కానీ, మొక్కజొన్న చొప్ప లేక జొన్న చొప్ప, ఇట్లా పంటల యొక్క అవశేషాలను మనము ఇప్పుడు వేసిన పంట వరుసల మధ్యలో కనుక వేసినట్లయితే అదేమవుతుందంటే, మనకు సూర్యరశ్మి ప్రత్యక్షంగా భూమి మీద పడకుండా ఈ యొక్క మల్చింగ్ మీద పడడం వలన భూమి మీద దాని యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. భూమి పైన మల్చింగ్ వేస్తాం కాబట్టి సూర్యరశ్మి ఏదున్నా కూడా మల్చింగ్ మీదనే పడుతుంది, కాబట్టి లోపల ఉన్న తేమ సంరక్షించబడే అవకాశం ఉంది. దాంతోపాటుగా కలుపు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఆ విధంగా మనకు తేమ బాష్పీభవనం ద్వారా ఆవిరైపోకుండా సంరక్షించబడి పంట నీటి ఎద్దడికి గురి కాకుండా కాపాడుతుంది. ఈ యొక్క మల్చింగ్ అనేది చాలా విధాలు ఉంటాయి. ప్లాస్టిక్ మల్చింగ్ ఉంటుంది, పంట అవశేషాలతో మల్చింగ్ ఉంటుంది, తర్వాత ఇసుకతో కూడా మల్చింగ్ చేసే విధానాలు ఉన్నాయి. ఈ విధంగా మనం మల్చింగ్ చేసుకోవచ్చు. కాకపోతే భారతదేశం లాంటి దేశాల్లో ఎక్కడైతే మనకు పంట అవశేషాలను ఈ పశువులకు దానగా వేస్తాం కాబట్టి, చొప్పగా వేస్తాం కాబట్టి, పంట అవశేషాలతో మల్చింగ్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని. అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్ మల్చింగ్ అని వచ్చింది, డ్రిప్ విధానంలో మల్చింగ్ కనుక చేసుకున్నట్లయితే చాలా తక్కువ నీళ్ళతోనే తక్కువ కలుపుతోనే మనం పంటను వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింపుల్గా ఏంటంటే, పంట అవశేషాలతో కాకుండా ఒకటి డస్ట్ మల్చ్ అంటాం, అంటే ఇందాక చెప్పాను
తక్కువ లోతు వరకు మాత్రమే అంతర్కృషి చేసినట్లయితే ఆ యొక్క మన పంట పొలం పైన అక్కడ ఏదైతే రంధ్రాలు ఉంటాయో అవన్నీ పూడిపోయే అవకాశం ఉంది. తక్కువ లోతుకి అంతర్కృషి చేసినట్లయితే దాన్ని డస్ట్ మల్చ్ అంటాం. అది చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో మనకు అయిపోతుంది. ఇప్పుడు మనకి పంటల సరళి విధానం అన్నారు, దానివల్ల తేమ సంరక్షించడం మనకేమైనా వీలవుతుందా? ఎస్, ఇప్పుడు ఇదేంటంటే పంట వేయటాన్ని ఇప్పుడు మనకు ఉదాహరణకు మనం వేసే ప్రాంతం ఉంది, వేసే ప్రాంతం అన్నప్పుడు వర్షాధార ప్రాంతం అని తెలిసిందనుకోండి, తరచుగా బెట్ట వస్తుంది, ప్రతి 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు బాగా బెట్ట వచ్చే అవకాశం ఉంది. అట్లా తెలిసినప్పుడు మనం పంటల సరళిని అంటే పంట యొక్క ప్రణాళికను ముందే నిర్ణయించుకోవాలి. మనకు ఎర్ర చెలక భూములు ఉన్నాయా, నల్లరేగడి భూములు ఉన్నాయా, అవన్నీ దృష్టిలో పెట్టుకోవడం, మనకు వనరులు ఏమున్నాయి, మార్కెట్ ధర ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని పంట యొక్క సరళిని నిర్ణయించుకోవాలి. అంటే అంతర పంట వేసుకోవడం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అంతర పంట వేసుకునేటప్పుడు ఏంటంటే ఒకటి దీర్ఘకాలిక పంట, ఒకటి స్వల్పకాలిక పంట, రెండు కలుపుతాం. అదేవిధంగా ఒకటి లెగ్యూమ్ జాతికి సంబంధించినది, ఒకటి లెగ్యూమ్ జాతికి సంబంధించినది కాదు. తర్వాత ఒకటేమో ఈ విధంగా చేసుకున్నట్లు పోయినట్లయితే తీవ్ర బెట్ట పరిస్థితుల్లో కూడా అంటే వర్షం రాక చాలా రోజులు తీవ్ర బెట్ట పరిస్థితులు వచ్చినప్పటికి కూడా ఒక పంట పోయినప్పటికీ ఇంకో పంట వచ్చే అవకాశం ఉంటుంది. అది రైతుకు విధంగా లాభం, అంటే పూర్తిగా పంట నష్టపోయే అవకాశం ఉండదు. రెండవది ఒకటి దీర్ఘకాలిక పంట, ఒకటి స్వల్పకాలిక పంట. స్వల్పకాలిక పంట త్వరగా పెరుగుతుంది, దీర్ఘకాలిక పంట స్లోగా పెరుగుతుంది. అక్కడ ఏమవుతుందంటే ఇది కొద్దిగా త్వరితగతిన పెరగడం వల్ల స్వల్పకాలిక పంట భూమిని తొందరగా కప్పేస్తుంది, కాబట్టి నీరు బాష్పీభవనం ద్వారా వాతావరణంలోకి ఆవిరైపోయే అవకాశం తక్కువ ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే మనకు ఎక్కువ రోజులు వర్షం పడకపోయినా కూడా పంట నీటి ఎద్దడి గురి కాకుండా ఉంటుంది. ఆ విధంగా అంతర పంట అది చేసుకోవడం. తర్వాత పంట మార్పిడి, ఒక పంట తర్వాత ఇంకో పంట వేసుకోవడం. ఉదాహరణకు మీరు మొదటి పంట లెగ్యూమ్ కాదు, రెండవ పంట లెగ్యూమ్ వేయాలి. ఆ విధంగా వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు భూమి యొక్క సారం పెరుగుతుంది. అన్నీ కూడా లెగ్యూమ్ కాని పంటలు వరుసగా వేసుకుంటూ పోతే భూమిలో ఉన్న సారం అంతా కోల్పోతుంది. అట్లా కాకుండా ఒకటి లెగ్యూమ్ ఒకటి నాన్ లెగ్యూమ్ వేసుకుంటే, అంటే లెగ్యూమ్ జాతికి సంబంధించిన పంటలు లెగ్యూమ్ జాతి కాని పంటలు అట్లా కనుక పంట మార్పులో వేసుకున్నట్లయితే భూసారం అనేది కాపాడుతుంది, అంటే మనకు సేంద్రియ పదార్థం అనేది కలపబడుతుంది. ఆ విధంగా చేసుకోవడం వల్ల సేంద్రియ పదార్థం ఎప్పుడైతే పంట పొలాలు ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా మనకు నీరు నిల్వ ఉండే సామర్థ్యం పెరుగుతుంది, కాబట్టి తర్వాత వేసే పంటకు వర్షము చాలా రోజులు రాకపోయినప్పటికీ నీటి ఎద్దడిని తట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఏటవాలు భూములు, ఏటవాలు భూములలో అసలు వ్యవసాయం ఎలా చేయాలి మనం? ఇప్పుడు వర్షాధార ప్రాంతాల్లో ఎక్కువ భాగం ఎక్కడ చూసుకున్నా కూడా ఏటవాలు భూములు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఏటవాలు భూముల్లో చాలామంది రైతులు చేసే తప్పు ఏంటంటే ఆ ఏటవాలు వెంబడి మనము అంటే ఈ ట్రాక్టర్తో లాగబడే యంత్రాలు కానివ్వండి, ఎద్దులతో లాగబడే యంత్రాలు కానివ్వండి, అంటే పూర్తిగా వ్యవసాయం అంతా కూడా ఏటవాలు వెంబడి చాలామంది చేస్తారు. దానివల్ల సమస్య ఏంటంటే ఒకవేళ మంచి భారీ వర్షం వచ్చిందనుకోండి, అంటే ఆ ఏటవాలు వెంబడి పడ్డ వాటర్ నీరంతా కూడా నేల కోత గురి కావడము, అంటే ఆ యొక్క నీరు అనేది వరద రూపంలో కిందికి రావడము, ఆ వరదతో పాటుగా సారవంతమైన పై పొర మట్టి అంతా కొట్టుకుపోయి కింది భాగంలో పడము, ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఆ ఏటవాలు పై భాగంలో బెట్టలాంటి పరిస్థితులు, కింది భాగంలో మురుగునీరు సమస్య, ఈ విధంగా రెండు సమస్యలు వస్తాయి. తర్వాత పైన నీటి నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ ఏటవాలు పై భాగంలో పంట సరిగా రాకపోవడము, కింద మాత్రమే కొద్ది వరకు పంట సరిగా ఉండడము జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ఏటవాలు భూములు ఏటవాళ్ళకు అడ్డంగానే మనం వ్యవసాయ పనులు చేయాలి, అంటే మనము ఏటవాళ్ళకు అడ్డంగానే లోతు దుక్కులు చేసుకోవడం కానివ్వండి, సాధారణ దుక్కి చేసుకోవడం కానివ్వండి, వరుసలు వేసుకోవడం కానీ, విత్తనం వేయడం కానీ, విత్తనం వేసిన తర్వాత మొక్క మొలిచిన తర్వాత ఎరువులు వేయడం కానివ్వండి, పిచికారీ చేయడం కానివ్వండి, అంటే మనం విత్తనం వేసినప్పటి నుండి చివర కోత కోసే వరకు అన్ని వ్యవసాయ పనులు కూడా కేవలం ఏటవాళ్ళకు అడ్డంగా మాత్రమే చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనకు పైన పడ్డ అంటే వర్షం పడ్డప్పుడు పైనుంచి మట్టి కానీ నీరు కానీ కొట్టుకుపోకుండా ఈ వరుసలు అడ్డంగా ఉంటాయి, కాబట్టి దాంతోపాటుగా మనం కాలువలు బోదలు వేస్తాం కాబట్టి
నేల మరియు నీరు కోత గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా మనకు ఆ యొక్క పంట పొలంలో అన్ని మొక్కలు కూడా బాగా వృద్ధి చెంది మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ఏటవాలకు అడ్డంగా మాత్రమే మనం ఈ యొక్క వ్యవసాయాన్ని చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఏటవాలు ప్రాంతాల్లో రైతు కంపల్సరీగా అంతర పంట వేసుకోవాలి, లేక ఇంకొక ఒకటి ఏంటంటే స్ట్రిప్ క్రాపింగ్ అంటాం. అంతర పంట అనేది నాలుగు వరుసలు ఒక పంట, ఒక వరుస ఇంకో పంట, లేదా ఒక్కొక్క వరుస ఒక పంట ఇంకో వరుస ఇంకో పంట చేస్తాం. ఈ స్ట్రిప్ క్రాపింగ్ అనేది ఏంటంటే పేరులోనే ఉంది మనకు, స్ట్రిప్స్ అంటాం. స్ట్రిప్స్ అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు మొక్కజొన్న తీసుకున్నాం అనుకోండి, ఒక 10 వరుసలు మొక్కజొన్న వేస్తాం, దాని తర్వాత ఇమ్మీడియట్గా పెసర కానివ్వండి అంటే లెగ్యూమ్స్ అది సంబంధించిన ఏదైనా పంట కానివ్వండి వేసుకుంటాం, లేదంటే మొక్కజొన్న ఒక 4 వరుసలు వేసి కంది 4 వరుసలు వేస్తాం, మళ్ళీ మొక్కజొన్న 4 వరుసలు, మళ్ళీ కంది 4 వరుసలు. ఆ విధంగా ఏటవాలకు అడ్డంగా ఈ యొక్క అంతర పంటల సరళిని స్ట్రిప్ క్రాపింగ్ పద్ధతిలో కనుక వేసినట్లయితే మనకు ఎక్కువ వర్షం పడ్డా లేక తక్కువ వర్షం పడ్డా మనకు ఎక్కువ సమస్యలు రాకుండా నేల మరియు తేమ రెండూ కూడా సంరక్షించబడే అవకాశం ఉంటుంది. రైతుకు ఒక పంట నష్టపోయినా ఇంకో పంట నుండి లాభం వచ్చే అవకాశం ఉంటుంది, లేక నేట వాళ్ళకి అడ్డంగా వ్యవసాయం చేస్తాం కాబట్టి రెండు పంటల నుంచి కూడా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం ఏట వాళ్ళకి అడ్డంగా వ్యవసాయ పనులు చేయడము, రెండవది అంతర పంటలు వేయడము, మూడవది స్ట్రిప్ క్రాపింగ్ చేయడము చేయాలి. అంటే ఇప్పుడు మనకు కాంటూర్ బాండింగ్ అండ్ చెక్ డ్యామ్స్ ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి, అసలు అంటే ఏంటి అవి? ఇప్పుడు ఈ వర్షాధార వ్యవసాయ భూములకు మాత్రం సంబంధించే ఈ కాంటూర్ బండింగు, గ్రేడెడ్ బండింగు, లేక చెక్ డ్యామ్స్, వాటర్ షెడ్స్, ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు ఈ కాంటూర్ బండింగ్ అనేది ఏంటంటే మనకు వ్యవసాయ భూముల్లో, ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ భూముల్లో ఈ యొక్క ఏటవాలు, స్లోప్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఏటవాలు అంటాం. ఏటవాలు అనేది 1% నుంచి 10% వరకు ఉండే అవకాశం ఉంటుంది. మనం ఇందాకనే చెప్పుకుంటున్నాం ఏటవాలు వెంబడి కనుక వ్యవసాయం చేసినట్లయితే చాలా సమస్యలు వస్తాయి, కాబట్టి ఏటవాలు గడ్డంగా మాత్రం వ్యవసాయం చేయాలంటాం. అయితే పంట పొలాల్లో 2 లేక 3% వరకు ఈ యొక్క ఏటవాలు ఉన్నట్లయితే మనం రైతు స్థాయిలోనే సాధారణ పద్ధతులను, అంటే ఏటవాలకు అడ్డంగా వ్యవసాయ పనులు చేసి మనం పంటను తీయడానికి వీలవుతుంది. అట్లా కాకుండా ఏటవాలు అనేది 5 నుంచి 6% కనుక ఉన్నట్లయితే కంపల్సరిగా ఏటవాలకు అడ్డంగా ఒక పంట పొలంలో ఒక స్థాయి తర్వాత, అంటే ఒక దాని ఏమంటామంటే ఒక దూరం తర్వాత అనుకోండి, మనము ఏటవాలకు అడ్డంగా బండింగ్ వేయాలి. అంటే అక్కడున్న మట్టిని తీసి ఒక గుట్టగా వేసుకోవాలి, అది కూడా ఏటవాలకు అడ్డంగా వేసుకోవాలి. తర్వాత ఆ ఈ కాంటూర్ బండికి తర్వాత పైన ఏటవాలు పై భాగానికి మధ్యలో కూడా అంతర పంటలు వేసుకోవాలి, అది కూడా ఏటవాలకు అడ్డంగానే వేసుకోవాలి. సో ఒక బండి వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మీటర్లు 12 మీటర్లు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక కాంటూర్ బండి వేయాలి. అంటే ఇది ఎక్కువగా 5 నుంచి 6% స్లోపు, అంటే ఏటవాలు ఉన్న ప్రాంతాల్లో ఈ కాంటూర్ బండిని వేసుకుంటాం. అంటే అక్కడ ఉన్న మట్టిని తవ్వి మళ్ళీ పైన బండి వేస్తాం, కాబట్టి పైనుంచి వచ్చిన నీరు ఏదైనా ఉంటే అక్కడికి ఆగిపోతుంది, ఏదైనా మట్టి వచ్చినా కూడా అక్కడికి ఆగిపోతుంది, కింది ప్రాంతాలకు పోయే అవకాశం లేదు. కాబట్టి 5 నుంచి 6% ఉన్న ఏటవాలున్న ప్రాంతాల్లో కాంటూర్ బండింగ్ చేస్తాం. అట్లా కాకుండా 6% కంటే మనకు ఏటవాలు ఎక్కువగా ఉందనుకోండి, గ్రేడెడ్ బండింగ్ అని చేస్తాం. సో అది మనకు దాని ఏమంటారంటే ఇంజనీర్ వాళ్ళు సహాయంతో, వాళ్ళ యొక్క గైడెన్స్తో మన పంట పొలాలు చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ కాంటూర్ బండింగ్, గ్రేడెడ్ బండింగ్ అనేది ఏటవాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో 5 నుంచి 6% లేక అంతకంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ కాంటూర్ బండింగ్, గ్రేడింగ్ రెండు పద్ధతులను ఉపయోగిస్తాం. తర్వాత చెక్ డ్యామ్స్ అంటాం. చెక్ డ్యామ్స్ అనేవి ఏంటంటే ఇది ఒక పంట పొలానికి సంబంధించి కాదు, ఇది చాలామంది రైతులకు సంబంధించిన పని అన్నమాట. అంటే ఏదైనా ఏటవాలు మనకు ఒక కాలువ ద్వారా లేక ఏటవాలు భూముల్లో ఏటవాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఒక చెక్ డ్యామ్ నిర్మిస్తాం. చెక్ డ్యామ్ నిర్మిస్తే మనకు ఉదాహరణకు ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ తీసుకొనివ్వండి, నాగార్జున సార డ్యామ్ తీసుకొనివ్వండి, అది 1000 ఎకరాల నుంచి లేక అడవుల నుంచి పడ్డ వర్షము అది సేకరించి ఆయకట్టు ప్రాంతానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రైతు స్థాయిలో తక్కువ ఎకరాలు ఉన్నప్పుడు, ఏటవాలు ఉన్నప్పుడు ఒక చిన్నపాటి చెక్ డ్యామ్ నిర్మించుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, అక్కడ పడ్డ వర్షపు నీరు అంతా కూడా చెక్ డ్యామ్ వెనకలు ఆగిపోతుంది. అది ఆ నీరు ఉండడం వలన అక్కడున్న బోర్ బావులు, అంటే బోర్లన్నీ రీఛార్జ్ కావడము, బావుల్లోకి నీళ్లు ఊట రావడము, లేక పంట పశువులకు మనకు నీరు లభించడము,
లేదా ఆ యొక్క నీటిని ఈ పిచికారీ చేయడానికి పనికి రావడము, ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ చెక్ డ్యామ్ నిర్మించడం వలన ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో బోర్లను రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని రోజుల వరకు నీరుంటే ఒకవేళ బెట్ట లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పంట పొలాలకు నీరు ఇచ్చుకోవచ్చు, పశువులకు నీరు రావచ్చు, పిచికారీ చేయడానికి నీరు లభ్యం అవ్వచ్చు. ఈ విధంగా పలు ప్రయోజనాలు ఉంటాయి చెక్ డ్యామ్ వలన. అది వాటర్ షెడ్ కాన్సెప్ట్లో ఒక చెక్ డ్యామ్ అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ విధంగా మనకు ఏటవాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కాంటూరు బండింగ్ కానివ్వండి, గ్రేడెడ్ బండింగ్ కానివ్వండి, ఈ చెక్ డ్యామ్స్ వాటర్ షెడ్ బేసిస్ మీద కానీ చేసుకుంటాం. ఇప్పుడు మనకి వైండ్ బ్రేక్స్ అండ్ షెల్టర్ బెల్ట్స్ కూడా ఉన్నాయి, అసలు ఇవి కూడా అంటే ఏంటో ఒకసారి చెప్తారు. ఇప్పుడు ఈ వర్షాధార ప్రాంతాల్లో మనం ఇందాక ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఒకటి నీటి సమస్య అంటే తేమ సంరక్షణ సమస్య, ఇంకోటి నేల కోత గురి సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఈ రెండిటితో పాటు ఇంకొక సమస్య ఉంది, గాలి ఎక్కువగా వీచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు ఏప్రిల్ మే నెలలో ఎండ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా జూన్ జూలై కొన్ని సందర్భాల్లో ఆగస్టులో కూడా గాలి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ గాలి పంట పొలాల మీదుగా వెళ్ళడం వలన అక్కడున్న తేమ చాలా త్వరితగతిన ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన పంట పొలానికి కొద్దిగా దూరంలో ఈ విండ్ బ్రేక్స్ లేక షెల్టర్ బ్లేడ్స్ అంటాం, అంటే దానికి తెలుగులో అయితే పేరు తెలియదు, దాని తెలుగులో చెప్తాను. విండ్ బ్రేక్స్ అంటే షెల్టర్ బ్లేడ్స్ అంటే ఏంటంటే పంట పొలాలకి చుట్టుపక్కల కానీ కొద్దిగా దూరంలో కానీ మనకు 2 నుంచి 4 వరుసలు ఈ యొక్క చెట్లను కనుక పెంచుకున్నట్లయితే, అంటే ఉదాహరణకు మనకు పనికి వచ్చే చెట్లే పెంచుకోవాలి. ఉదాహరణకు సుబాబుల్ చెట్లను పెంచినామనుకోండి, దాని నుంచి వచ్చే ఈ ఫాడర్ అంటే పశుగ్రాసం అనేది పశువులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఓకే, అదేవిధంగా కానుగ చెట్లను పెంచుకుందాం అనుకోండి, నీడ బాగా వస్తుంది, తర్వాత అది బయోఫ్యూయల్గా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మనము 2 నుంచి 4 వరుసలు కనుక చెట్లను కనుక పెంచుకున్నట్లయితే, ఏపుగా పెరిగే చెట్లను పెంచుకున్నట్లయితే, మనకు వేరే ప్రాంతం నుండి గాలి అధిక వేగంతో వచ్చినా కూడా ఈ చెట్లు ఉంటాయి కాబట్టి ఆ యొక్క గాలి వేగాన్ని తగ్గించి పంట పొలాల మీదకి ఎక్కువ రాకుండా కాపాడే అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, పంట పొలాల్లో తేమ అనేది త్వరితగతిన ఆవిరైపోకుండా ఉంటుంది. సో ఆ విధంగా మనకు 2 నుంచి 4 వరుసలు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే పంట పొలాల్లో నీరు తేమ అనేది త్వరితగతిన ఆవిరి కాకుండా, బాష్పీభవనం కాకుండా ఎక్కువ రోజులు తేమ ఉండే అవకాశం ఉండడం, తద్వారా పంట నీటి ఎద్దడి గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విండ్ బ్రేక్స్ షెల్టర్ బ్లేడ్స్ అనేవి మనం ఏర్పాటు చేయమని చెప్తాం. అంటే మనకి ఇప్పుడు పంట మధ్య దశలో అనుకోకుండా బెట్ట వచ్చినప్పుడు మనం ఎలాంటి తేమ సంరక్షణ పద్ధతులు పాటించాలి? ఇప్పుడు పంట మధ్యకాలంలో బెట్ట వచ్చినప్పుడు 2-3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఇటు ఎద్దులతో లాగబడే యంత్రాలతో కానివ్వండి, ట్రాక్టర్తో లాగబడే యంత్రాలతో కానివ్వండి, అంతర కృషి తరచుగా చేయాలి, కానీ తక్కువ లోతుకు మాత్రమే చేయాలి. ఎక్కువ లోతుకు చేస్తే మనకు భూమిలో నిక్షిప్తమైన తేమ ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ లోతుకు మాత్రమే తరచుగా చేయడం, అది ఒక ముఖ్యమైన విషయం. రెండవది, మన పంట పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. అంటే అంతర్కృషి చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు కలుపు కూడా పోతుంది, కానీ వరుసల మధ్య కలుపు పోతుంది కానీ మొక్కల మధ్య పోదు, అది తీసేసుకోవాలి. అంటే మనుషులను పెట్టి కూలీల సహాయంతో తీసేసుకోవడం, అంటే ఒకటి కలుపు లేకుండా చేసుకోవడం, రెండవది తక్కువ లోతుకి అంతర్కృషి చేయడం చేయాలి. ఇంకా మూడో విషయానికి వస్తే, కాలువలు బోదలు కనుక ఏర్పరచుకున్నట్లయితే మనము ముందు కానీ ఆ తర్వాత కానీ, అంటే ఆ టైంలో మనకు బెట్ట వచ్చిన బస్సులో అంతర్కృషి ఎలాగో చేస్తాం కాబట్టి చివరి అంతర్కృషిలో కనుక కాలువలు బోదలు కానీ లేక గొడ్డుచాలు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే తక్కువ వర్షం పడ్డా మనకు తేమ సంరక్షించబడే అవకాశం ఉంటుంది. ఎక్కువ వర్షం పడితే మురుగు నీరు అనేది దాని ద్వారా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క పంట మధ్య కాలంలో సడన్గా 15 నుంచి 20 రోజులు బట్టే వచ్చినప్పుడు సింపుల్గా అంతర్కృషి చేసుకోవడము, కాలువలు బోదలు ఏర్పాటు చేసుకోవడము లేక గొడ్డు చాలు ఏర్పాటు చేసుకోవడం చేయాలి. ఈ చివరి అంకంగా ఏంటంటే, మనకు గనక నీటి వనరులు ఉన్నాయనుకోండి, అంటే బోర్లో కానీ బావుల్లో కానీ లేక నీటి కుంటల్లో కానీ ఫామ్ పాండ్స్లో కానీ నీళ్ళు ఉన్నట్లయితే, 1 లేక 2 తడులను పంట పొలాలకు ఇచ్చినట్లయితే నీటి ఎద్దడిని నుంచి బయటికి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చేసుకుంటే మనకు దిగుబడిలో
పెరుగుదల అనేది కనపడుతుంది. ఇప్పుడు మనకి తేమ సంరక్షణ మీరు చెప్పినట్టు కలుపు నియంత్రణ పాత్ర ఎలా ఉంటుంది? ఇప్పుడు వ్యవసాయంలో జరిగే నష్టంలో అత్యధిక శాతము కలుపు వల్లనే జరుగుతుంది. దాదాపు 30% వరకు ఈ దిగుబడిలో తగ్గుదల అనేది కేవలం కలుపు వలన మాత్రమే వస్తుంది. అంటే కలుపు తీయని పంట కనుక చూసుకున్నట్లయితే మామూలుగా 100 కిలోలు వస్తే కలుపు ఉన్న భూమి నుండి 70 కిలోలే వస్తుంది. అంటే 30 కిలోలు మనకు తగ్గిపోతుంది, అంటే 30% దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి కలుపును పూర్తిగా నియంత్రించే అవసరం అనేది చాలా ఉంటుంది. అది కూడా ఎక్కువగా వర్షాధార వ్యవసాయంలో ఉంటుంది. ఎందుకంటే వర్షాధార వ్యవసాయంలో ముఖ్యమైన సమస్య ఏంటంటే తేమ ఉండదు. కాబట్టి ఆ తేమ కోసం ఇటు కలుపు కానీ అటు పంట కానీ పోటీ పడతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే కలుపును పూర్తిగా నియంత్రించుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు అక్కడ ఉన్న తేమ అనేది పంట వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపును నియంత్రించుకోవడానికి ఏం చేయాలంటే వరుసల మధ్యలో అయితే అంతర్కృషి చేసుకోవాలి. అంటే ట్రాక్టర్తో కానివ్వండి, ఎద్దులతో కానివ్వండి, మొక్కల మధ్య అయితే కూలీల సహాయంతో కలుపు నియంత్రించుకోవాలి. లేదు కొన్ని పంటల్లో ఇక కూలీల సమస్య కానీ అంతర్కృషి చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు రసాయనిక కలుపు మందులు కూడా పిచికారీ చేసుకోవచ్చు. తద్వారా కూడా కలుపు నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా కలుపు నియంత్రిస్తే 30-40% వరకు కంపల్సరిగా దిగుబడి పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా కలుపు ఏదైతే వినియోగించుకుంటుందో పోషకాలు కానివ్వండి, తేమ కానివ్వండి, ఇవన్నీ కూడా మన పంటకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా కలుపు నియంత్రించుకునే అవసరమే ఎంతైనా ఉంటుంది. అది కూడా వర్షాధార వ్యవసాయంలో ఎక్కువగా ఉంటుంది. అయితే మనకు నీటి కుంటల విషయానికి వస్తే అసలు నీటి కుంటలు అంటే ఏమిటి? అవి ఎట్లా మనకి వ్యవసాయానికి దీనికి ఉపయోగపడతాయి? ఇప్పుడు ఈ నీటి కుంటలు అనేది ఏంటంటే మనకు మీరు బహుశా పేపర్లు కానివ్వండి, వార్తాపత్రిక వార్తలు కానీ చూస్తూ ఉంటారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారు అంటే DRDO అంటాం, వీళ్ళు నీటి కుంటలను అంటే ప్రభుత్వం చూసుకున్నట్లయితే నీటి కుంటలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఇది కూడా వర్షాధార భూముల్లో ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఈ నీటి కుంట అనేది ఏంటంటే ముఖ్యంగా ఏటవాలు ఉన్న ప్రాంతంలో అంటే 1 నుండి 3% వరకు ఏటవాలు ఉన్న భూముల్లో ఏటవాలకు దిగువ భాగంలో గుంత తయారు చేసుకుంటాం. అంటే దాన్ని నీటి కుంట అంటాం. అంటే దీనికి పొడవు కానీ వెడల్పు కానీ లోతు కానీ ఇవన్నీ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అది ఆ ఏటవాలు ఎంత ఉంది, పరివాహక ప్రాంతం ఎంత ఉంది, అది ఎటువంటి నేల, ఇవన్నీ చూసుకొని యొక్క డైమెన్షన్స్ నిర్ణయిస్తారు. అయితే ఏటవాలకు దిగువ భాగంలో ఒక నిర్దిష్టమైన ఆకారంలో పరిమాణంలో కనుక మనము ఒక గుంతను తయారు చేసుకుంటే దాన్ని నీటి కుంట అంటాం. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ సమయంలో అధిక వర్షం వచ్చినప్పుడు కానీ లేక తుఫానుల వలన ఎడతెరిపి లేకుండా వర్షం వచ్చినప్పుడు కానీ ఆ ఏటవాలు వెంబడి వచ్చిన నీరు కిందకు చేరుతుంది ఆ గుంతలో. ఆ కుంటలో నిల్వ ఉన్న నీటిని పంట పొలంలో పంట ఎప్పుడైతే పంట వేసుకుంటామో పంట తొలి దశలో కానీ మధ్య దశలో కానీ చివరి దశలో కానీ బెట్ట పరిస్థితులు వస్తే నీటి కుంటలో నిల్వ ఉన్న నీటిని మనము ఆ పంట పొలాలకు ఒక జీవతడిగా ఇచ్చి పంటను కాపాడుకుంటాం. అయితే నీటి కుంటలో నిల్వ ఉన్న నీరు అనేది అదే విధంగా చాలా రోజులు ఉండదు. అంటే మనకు భూమి లోపలి పొరలకు ఇంకిపోవడం కానీ బాష్పీభవనం ద్వారా వాతావరణంలోకి ఆవిరూపంలో వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి దానికి లైనింగ్ చేసుకుంటాం. లైనింగ్ అంటే మార్కెట్లో మనకు HDPE షీటు 500 మైక్రాన్స్ మందం ఉన్న స్పెసిఫికేషన్స్తో ఈ HDPE షీట్ అనేది దొరుకుతుంది. దాని గనక ఆ కుంట పైన కప్పినట్లయితే అంటే మనం లైనింగ్ చేసుకుంటాం దాన్ని. ఆ లైనింగ్ చేసుకున్నట్లయితే నీరు లోపలి పొరలకు పోయే అవకాశం లేదు, కేవలం బాష్పీభవనం ద్వారా మాత్రమే పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా HDPE షీట్లో లైనింగ్ చేసుకున్న నీటి కుంటలో నీటి నిల్వ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనము స్ప్రింక్లర్ పద్ధతిలో కానీ డ్రిప్ పద్ధతిలో కానీ లేక ఈ కాలువలు బదుల పద్ధతితో కానీ పంట పొలాలకు 1 లేక 2 జీవతడులు ఇచ్చినట్లయితే పంటలో దిగుబడి అనేది 40-50% పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రభుత్వం వారు కూడా ఈ నీటి కుంటలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు బాగా. ఇప్పుడు మనకి సాంప్రదాయ వ్యవసాయం ఉంది, సేంద్రియ వ్యవసాయం ఉంది. ఇప్పుడు మనకి సాంప్రదాయ వ్యవసాయం కన్నా సేంద్రియ వ్యవసాయంలో తేమ సంరక్షణ అంటే దాని ఎలా ఉంటుంది?
అయితే ఇప్పుడు ఈ యొక్క ఆధునిక వ్యవసాయము లేక సాంప్రదాయ వ్యవసాయం తీసుకుంటే మనం ఎక్కువగా రసాయనాలు ఎక్కువగా వాడుతున్నాము, అంటే ఈ యొక్క సేంద్రియ ఎరువులు తక్కువ వాడుతున్నాం. అదే కనుక సేంద్రియ వ్యవసాయం చూసుకున్నాం అనుకోండి, సేంద్రియ ఎరువులు కానివ్వండి, అంటే పశువుల ఎరువు కానివ్వండి, కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు, మేకల ఎరువు, లేక పచ్చిరొట్ట పంటలు వేసుకోవడం, ఇదే ఎక్కువగా చేస్తుంటాం. ఈ యొక్క సేంద్రియ పదార్థాలు ఎక్కువగా పంట పొలాలకు కలపడం వలన మనకు సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండడము, తద్వారా నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సేంద్రియ ఎరువులు, సేంద్రియ పదార్థం ఎప్పుడైతే ఎక్కువ కలుపుతామో మట్టిరియల్ ఉన్న దగ్గరకు వస్తాయి, కాబట్టి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా నేల కోత గురి కావడం కూడా తగ్గుతుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడు కంపల్సరీ, అంటే మొదటి 2-3 సంవత్సరాలు కనపడకపోవచ్చు, లాంగ్ రన్ అంటే దీర్ఘకాలంగా చూసినట్లయితే దీర్ఘకాలిక ఫలితాలు అనేవి కంపల్సరీగా ఉంటాయి. సేంద్రియ పదార్థాలు సేంద్రియలు ఎక్కువ వాడతాం కాబట్టి కంపల్సరిగా సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడు నేల కోత గురి కావడం తగ్గడము, అదేవిధంగా తేమ సంరక్షించబడడం జరుగుతుంది. వర్షాధార వ్యవసాయంలో గనక ఈ సేంద్రియ వ్యవసాయం చేసుకున్నట్లు దీర్ఘకాలికంగా చేసినట్లయితే నీటి అంటే మనకు వర్షాలు ఎక్కువగా రానప్పటికీ లేదా అప్పుడప్పుడు ఎక్కువ రోజులు పడినప్పటికీ పంట నీటి ఎద్దడిని అధిగమించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో వ్యవసాయం ఎక్కువగా వర్షాధారం మీద ఆధారపడి ఉందా, లేకపోతే నీటిపారుదలకు సంబంధించి దానిపై ఆధారపడి ఉందంటారు? మన రాష్ట్రంలో కనుక చూసినట్లయితే దాదాపుగా 60% వ్యవసాయం వర్షాధారంగానే జరుగుతుంది, కేవలం 40% పంట పొలాలకు మాత్రమే నీటిపారుదల వసతి ఉంది. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకు నీటిపారుదల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు వివిధ ప్రాజెక్ట్స్ అంటే కాళేశ్వరం కానివ్వండి, కల్వకుర్తి కానివ్వండి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఎక్కువ పంట పొలాలకు నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం దాదాపుగా 60% పంట పొలాలకు వర్షాధారంగానే వ్యవసాయం జరుగుతుంది. కాబట్టి ఈ వర్షాధార వ్యవసాయంలోనే మనకు ఏటవాలు ఉన్న ప్రాంతాల్లో ఏటవాలకు అడ్డంగా వ్యవసాయం చేయడము, తర్వాత అంతర పంటలు వేసుకోవడము, పంట మార్పిడి చేసుకోవడము, సేంద్రియ ఎరువులను మనము కలపడము, పచ్చిరొట్ట పంటలను కలపడము పంట పొలాలకు, ఈ విధంగా చేసుకున్నట్లయితే అదేవిధంగా నీటి కుంటలను ఏర్పరచుకోవడము, ఈ విధంగా చేసుకున్నట్లయితే వర్షాధార వ్యవసాయంలో కూడా మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మనకి మెట్టు సాగు రైతులు నీటి నిల్వ సామర్థ్యం పెంపొందించడానికి చేపట్టాల్సిన పద్ధతుల గురించి, సేద్య పనుల గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మెట్ట సాగు రైతులు నీటి నిల్వ సామర్థ్యం పెంపొందించడానికి చేపట్టాల్సిన సేద్య పనుల గురించి రామాంజనేయులు గారు చక్కగా వివరించారు. ఇది ఇవాళ అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ శాట్.